25 చదువుదాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయం. దామోదర్ సావల్ రామ్ రసాని జట్టి వ్యాపారములు. ఆమ్ర లీల ప్రార్థన. ఆమ్రం అదే మామిడి పండు. ఈ కథలు కూడా నిజంగా అద్భుతంగా అనిపిస్తాయి. భగవద్వతారమును పరబ్రహ్మ స్వరూపుడకు మహాయోగేశ్వరుడు కరుణాసాగరుడకు శ్రీ సాయినాథుడు సాష్టంగ నమస్కారములు అనర్చి ఈ అధ్యాయమును ప్రారంభించదము. యోగి చూడమని యొక్క శ్రీ సాయినాథ మహారాజునకు జయము కలుగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిటి ఆశ్రయదాతకు సాయికి జయము కలుగుగాక. జీవిత ఆశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తులకు స్థిరమైన నమ్మకము పూర్ణభక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. హేమాడ్ పంత్ మనసునందు బాబా జీవిత లీలలను వ్రాయి కోరిక జనించగానే బాబా వెంటనే అతని చేయి వ్రాయించాను. సంగ్రహంగా సంగతులు వ్రాసుకోమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంత్ ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించారు. దానిని రాయు యోగ్యత అతడికి మొదట లేకుండెను. కానీ బాబా దయాపూరితముగా ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగాను. ఈ విధంగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంత మని వంటిది. దాని నుండి సాయి లీలలను అమృతము స్రవించును. దానిని చదువరులు మనసారా తాగవచ్చును. భక్తునకు సాయి అందు పరిపూర్ణమైన హృదయపూర్వముగా భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్నగర్ నివాసియగు దామోదర్ సావల్ రామ్ రసాని కాసర్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొన్న వాక్యమునకు ఉదాహరణ. దాము అన్న 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవం సందర్భంగా ఇతని గురించి చెప్పితిమి. చదువరులు దాన్ని జ్ఞప్తి అందు ఉంచుకొనియే ఉందరు. అతడు 1897 సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసోత్సవం ప్రారంభించినప్పుడు సిరిడిపోయాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా ఇచ్చుచున్నాడు. అదియునుగాక ఉత్సవమునకు వచ్చి బీదలకు అన్నదానం చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు ప్రతి బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నకు ప్రతివలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా 2 లక్షల రూపాయల లాభం సంపాదించవచ్చని వ్రాసాను. వ్యాపారం లాభదాయకరమైనదని ఎంత మాత్రమో ప్రమాదం కాదని అవకాశం కనుక అవకాశం పోగొట్టుకుని వలదని అతడు వ్రాసాను. దాము అన్న ఆ బేరం చేయుటయా మానుటయా అను ఆందోళన పడెను. జట్టి వ్యాపారం చేయుటకు వెంటనే నిశ్చయించుకోలేకుండెను. దాని గురించి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుల గురించి శ్యామ ఒక జాబు సవివరముగా రాసి బాబాని అడిగి వారి సలహాను తెలుసుకున్నామన్ను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరమును శ్యామకు ముట్టాను. శ్యామ దాన్ని తీసుకుని మసీదుకు పోయాను. బాబా ముందర పెట్టాను. బాబా ఆ కాగితం ఏమని అడిగాను. సమాచారం ఏమనను. శ్యామ అహ్మద్ దగ్గర నుండి దాము అన్న ఏదో కనుగొనటకు రాశాను అనెను. బాబా ఇట్లనెను. ఏమి రాయిచున్నాడు, ఏమి ఎత్తు వేయిచున్నాడు. భగవంతుడిచ్చిన జానితో సంతృష్టి చెందక ఆకాశమునకు ఎగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరము చదువుము అన్నాడు. బాబా చెప్పినది ఆ ఉత్తరంలో గల సమాచారమని శ్యామ, దేవా నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చొని భక్తులను ఆందోళన పాలు చేసేదవు. వారు వ్యాకులచే వారిని ఇచ్చటికి ఈడ్చుకొని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షముగా, కొందరిని లేఖరూపకంగా తెచ్చేదవు. ఉత్తరంలోని సంగతులు తెలిసి నన్నెలా చదవమని బలవంత పెట్టుచున్నావు అనెను. బాబా, ఓ శ్యామ దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను. నన్ను విశ్వసించేవారెవరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను. బాబా జాగ్రత్తగా విని కనికరంతో తనెను. సేటుకు పిచ్చెక్కినది, అతని గృహమందే లోటు లేదని వ్రాయము. తనకు ఉన్న సొగము రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయము. లక్షలు ఆర్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపాను. దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకుని ఉండెను. జాబు చదువుకొని అతడు తన ఆశ అంతయు అడియాస అయినది అనుకునేను. కానీ స్వయంగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము రాయుటకు భేదం కలదని శ్యామ రాయిడిచి తానే స్వయంగా సిరిడి వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడవలను అనుకున్నాను. అందుచే సిరిడి వెళ్ళాను. బాబాకు నమస్కరించాను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యం చాలుకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత భాగం బాబాకిచ్చినచో బాగుండును అనుకున్నాను. ఇట్లు రహస్యంగా దాము అన్న తన మనస్సున అనుకున్నాను. బాబాకు తెలియనిదేమీ లేదు. అరచేత ఉన్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలేను.
కానీ తల్లి చేదు మాత్రలు ఇచ్చును, తీపి వస్తువులు ఆరోగ్యమును చేర్చును, చేదు మాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటి వారు, తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభములు గురించి బాగా తెలిసిన వారు. దాము అన్న మనసును కనిపెట్టి, బాబా ఇట్లనెను, ప్రపంచ విషయములలో తగులు కొనుటకు నాకు ఇష్టం లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పని మానుకొనెను. ధాన్యముల బేరము పిమ్మడు దాము అన్న ధాన్యము వ్యాపారం చేయి తలబెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును, కనుక ఈ వ్యాపారము కూడా మానుకొనుము అనెను. కొన్నాళ్ళ వరకు ధాన్యము ధర హెచ్చుగా ఉండెను, కానీ ఒక మాసము రెండు వర్షములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయాను, ధాన్యములు నిల్వ చేసిన వారు నష్టపోయారు. ఈ దురదృష్టం నుండి దాము అన్న కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారం కూడా కూలిపోయాను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేశాను. ముదుపు పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చాను. దాము అన్నకు బాబా ఎందుకల నమ్మకం హెచ్చాను. బాబా మహాసమాధి చెంది వరకు వారికి నిజమైన భక్తుడిగా ఉండెను. వారి మహాసమాధి పిమ్మటి కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నాడు. ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారం. ఒకనాడు 300 మామిడి పండ్ల పార్సిలు వచ్చాను. రాలే అని మామలతుదారు గోవా నుంచి శ్యామ పేరిన పండ్లను బాబాకు పంపాను. అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగా ఉండెను. అది శ్యామ స్వాధీనంలో పెట్టిది. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబాలో పెట్టాను. ఈ 4 దాము అన్నాకు అవి అక్కడనే ఉండవలేను. దాము అన్నకు 2 భార్యలు కలరు, కానీ సంతానం లేదు. అనేక జ్యోతిష్కులను సంప్రదించాను. అతను కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివాను. తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతాన అవకాశం లేదనుకోనెను. కానీ అతనికి బాబా ఎందు మిక్కిల నమ్మకం కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీ చేరి బాబాకు నమస్కరించుటకు పోగా, బాబా ఇట్లనెను, అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు, కానీ అవి దాము కొరకు ఉంచినవి కావున అవి దామ్యా తిని చావలను. దాము ఈ మాటలు విని భయపడెను, కానీ మహల్సాపతి దాన్ని ఇట్లు సమర్థించెను. చావు అనేది అహంకారంను గురించి, దాన్ని బాబా ఎందు చంపుట ఒక ఆశీర్వచనము. బాబా అతనితో ఇట్లనెను, నీవు తినవద్దు, నీ చిన్న భార్య కిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేశాను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయను, జ్యోతిష్కిని మాటలు ఉత్తమాయను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మహత్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలోంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనపూర్వకముగా నన్ను శరణించొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటి కదులును నేను మీ వద్ద ఉండునేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియందు ఉంచుకొనుడు. నా ఎందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందిద్దరు. హేమాడపతి అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములను మేమన్నటికీ మరవకుందుముగాక, మీ పాదములను ఎప్పుడూ చూచుచుండటముగాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియములు విషయములపై పోనివ్వకుండా అడ్డుకొనుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజమున ఆపనంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు గాని భార్య గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగుజేయువాడువు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలను అవి మంచివే అగుగాక, చెడ్డవే అగుగాక తరిమివేయము. మా గృహములను శరీరమును మరచునట్లు చేయము. ఈ అహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తియందుచున్నట్లుగా చేయము. తక్కిన వస్తువులన్నింటినీ మరచునట్లు చేయము. మన చాంచల్యమును తీసివేయము, దానిని స్థిరముగా ప్రశాంతముగా ఉంచుము. నీవు మమ్మలను గట్టిగా పట్టి ఉంచినచో ఈ అజ్ఞానాంధకారం నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా ఉండెదము. మమ్మలను నిద్ర నుండి లేపుము. నీ నీలామృతమును త్రాగు భాగ్యము. నీ కటాక్షము చేతను గత జన్మలో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది. దామోన్న ఇచ్చిన వాంగ్మూలం ఈ సందర్భంగా గమనించదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనసు 2 సంశయములు కలిగాను. ఈ రెంటిని బాబాను ఈ విధంగా జవాబిచ్చాను. సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు కదా, వారందరూ బాబా వలన మేలు పొందెద్దరా? బాబా ఇట్లనేను, మామిడి చెట్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము, పువ్వులన్నీ పండ్లైనచో ఎంత మంచి పంటగును. కానీ అట్లు జరుగునా, పువ్వుగానే చాలా మటుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును.
ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడను ఎట్లు నడపగలను? అది ఎట్లో ఎటో కొట్టుకొని పోవును. అయినా అచో నా గతేమి? దీనికి బాబా జవాబు ఇచ్చెను. ఎక్కడికైనాను ఎప్పుడైనాను, ఎక్కడైనాను ఎప్పుడైనాను నా గురించి చింతించినచో నేను అక్కడే ఉండేదను. 1918కి ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండిరి. 18 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910-11 కాలంలో జరిగాను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మం పొందెను. దొంగతనం జరిగాను. పోలీసు విచారణ జరిగాను. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనసు వికలమయ్యాను. నేను జీవితమును సుఖమును లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపచేసి అప్పా కొలకర్ని ఇంట్లో బొబ్బట్లతో విందుగావించిరి. నా నుదుట చందనం పూసిరి. నా ఇంట్లో దొంగతనం జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడు ఉండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్టి బాబా ఫోటో ముందు ఏడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నా నగల పెట్టెను తిరిగి ఇచ్చి క్షమార్పణ కోరెను. 25 అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. సాయి దివ్య రక్ష కవచ యంత్రానికి